ప్రేక్షకులందరికీ శుభోదయం ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి కుక్కే క్షేత్ర వైభవం గురించి తెలుసుకుందాం కుక్కే అంటే గుహ అని అర్థం ఈ ప్రాంతమంతా కూడా గుహలతో అరణ్యాలతో నిండి ఉంటుంది కాబట్టి ఈ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం అనే పేరుతో పిలుస్తారు కుక్కే అంటే కన్నడ భాషలో బుట్ట అనే అర్థం కూడా ఉంది ఒకప్పుడు ఈ క్షేత్రానికి బుట్టలలో శివలింగాలు తెచ్చి శివారాధన చేసేవాళ్ళు అందుకే దీన్ని కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం అనే పేరుతో పిలుస్తారు ఈ కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎవరికైనా సరే జాతక చక్రంలో తీవ్రమైన కాలసర్ప దోషం ఉన్న తీవ్రమైన నాగదోషం ఉన్న ఆ నాగదోషం కాలసర్ప దోష తీవ్రతను తగ్గింప చేసుకోవడానికి ఈ కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో సర్ప సంస్కారము అనే ప్రత్యేకమైనటువంటి విధి విధానాన్ని దేవస్థానంలో పూజారులు నిర్వహిస్తారు ఈ సర్ప సంస్కారం అనేది 2 రోజులు పడుతుంది ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ముగుస్తుంది ఆ తర్వాత దేవస్థానం వాళ్ళే చక్కగా భోజనాలు పెడతారు ఆ భోజనాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా ఎవరైనా సరే కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో సర్ప సంస్కారం ప్రక్రియను నిర్వహించుకున్నట్లయితే ఎలాంటి తీవ్రమైన కాలసర్ప దోషం ఉన్నా నాగదోషం ఉన్నా రాహుకేతు దోషం ఉన్నా కుజ దోషం ఉన్నా వాటి తీవ్రతను తగ్గింప చేసుకొని సుబ్రహ్మణ్యుడి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు అలాగే కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడి క్షేత్ర స్థల పురాణం ఏం చెప్తుందంటే ఇప్పటికి 5 తలలు ఉన్నటువంటి దేవతా సర్పం సుబ్రహ్మణ్యుడు అదృశ్య రూపంలో ఈ క్షేత్రంలో సంచరిస్తూ ఉంటాడని స్థల పురాణం చెప్తుంది అంతటి శక్తివంతమైనటువంటి క్షేత్రం కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం ఈ క్షేత్రానికి మీరు వెళ్ళినప్పుడు ముందుగా అక్కడ కుమారధార నది ఉంటుంది ఆ కుమారధార నదిలో తప్పకుండా స్నానాన్ని ఆచరించాలి ఈ కుమారధార నదికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సర్వ దేవసేనానిగా అభిషేకం చేసేటప్పుడు ఈ కుమారధార నదిలో ఉన్నటువంటి జలాలతోనే స్వామివారికి అభిషేకం చేశారు అలాగే తారకాసురుణ్ణి సంహరించిన తర్వాత బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఈ క్షేత్రంలో ఉన్న కుమారధార నదిలో తన బల్లాన్ని తన వేలనే ఆయుధాన్ని ముంచారు అంతటి శక్తి ఈ కుమారధార నదికి ఉంది అందుకే ఎవరైనా కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళినప్పుడు ముందుగా ఈ కుమారధార నదిలో స్నానం చేస్తే వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి ప్రత్యేకంగా చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళకి ఆ చర్మ వ్యాధుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళినప్పుడు మీరు క్షేత్రం లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక గరుడ ధ్వజం ఉంటుంది ఆ గరుడ ధ్వజాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే దాని మీద వెండి రేకులు ఏర్పాటు చేయబడి ఉంటాయి ఆ గరుడ ధ్వజానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా ఒకానొక సమయంలో వాసుకి అనేటటువంటి సర్పం గరుత్మంతుడికి భయపడి ఈ క్షేత్రానికి వచ్చి సుబ్రహ్మణ్యుని శరణు వేడింది అప్పుడు వాసుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అభయం ఇస్తారు అప్పటి నుంచి వాసుకి ఈ గరుడ ధ్వజం లోపలే ఉండటం ప్రారంభిస్తుంది ఈ వాసుకి అనే దేవతా సర్పం ఈ గరుడ ధ్వజం లోపల ఉండటం వల్ల ఆ వాసుకనే సర్పం నుండి వచ్చే విషవాయువులు ఎవరినీ ప్రభావితం చేయకుండా ఉండటానికి ఎవరికీ ఏ సమస్య కలగకుండా ఉండటానికి ఆ గరుడ ధ్వజం మీద వెండి రేకులని ఏర్పాటు చేశారు మీరు కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ గరుడ ధ్వజాన్ని దర్శనం చేసుకుని నమస్కారం చేసుకుని ప్రదక్షిణలు చేసుకుని ఆ తర్వాత దేవాలయంలోకి ప్రవేశించండి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కోలాలు సహస్రనామ పూజ అనే ప్రత్యేకమైన పూజను నిర్వహిస్తారు శంఖజలాలు భక్తుల మీద చల్లుతారు ఆ కోలాలు సహస్రనామ పూజని ప్రతి ఒక్కరూ కూడా దర్శనం చేసుకుని ఆ శంఖజలాలు శిరస్సు మీద ప్రోక్షణ చేయించుకుంటే అన్ని రకాలైన దోషాలు తొలగిపోతాయి సుబ్రహ్మణ్యుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది రేపటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా అష్ట వినాయక స్వరూపాల వైభవం ఏంటో తెలుసుకుందాం నమస్కారం వ్యాఘ్రపాదుల వారు అక్కడే ఉంటూ ఆయన ప్రతిష్ఠించే లింగం పేరు వ్యాఘ్రపాద లింగం దర్శించవచ్చు నేటికి ఇప్పటికీ ఉంది అక్కడ శివగంగా అనే తీర్థము అదేవిధంగా శ్రీమూలనాథుడు అనాది అయినటువంటి స్వయంభూ స్వరూపము ఇది గ్రహించవలసింది ఇప్పటి వరకు పరంపర ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం మధ్యంధన మహర్షి ఆయన పుత్రుడు మాధ్యంధినుడు ఆయన శివానుగ్రహం వల్ల వ్యాఘ్రపాదుడు అయ్యాడు ఆయన పుత్రుడు ఉపమన్యు మహర్షి స్పష్టత ఉంది కదా సరే అలాగే ఆయన ఉంటూ ఉంటే వ్యాఘ్రపాదుల వారు ఆ శివారాధనే పరమార్థం
చిదంబర వాసమే పరమానందం. ఈ స్థితిలో ఉన్నాడు ఆయన. ఇలా ఉంటూ ఉంటే ఒక ఘట్టం జరిగిందిట. ఒకసారి శివుడు ఒకనొక కారణంతో ద్వారకా వనంలో నాట్యం చేశాడు. ఆ నాట్యం చేసిన వైనం చాలా అద్భుతం. ఆ సమయంలో వైకుంఠంలో నారాయణుడు, ఆయన ఎక్కడ శివుడు నాట్యం చేసినా నారాయణుడు వెళ్ళి మృదంగం మ్రోగించాలి. పైగా ఆ ద్వారకా వనానికి వెళ్ళినప్పుడు విష్ణువుని కూడా తీసుకువెళ్ళట. ఇద్దరూ కలిసి అక్కడ పెద్ద లీల చేసేర్లేండి. ఆ నాట్యం అయిపోయింది. అయితే విష్ణువు అలా వెళ్ళాడంటే వైకుంఠం ఖాళీ అవ్వాలి కదా. అది ఖాళీ చేసి వెళ్తే విష్ణువు ఎలా అవుతాడు? విష్ణువు తన స్వరూపంతో లీలా విభూతితో అక్కడున్నా ఏ రూపం ధరించి ఎన్ని రూపాలైనా ధరించి అక్కడికైనా వెళ్ళగలడు. కనుక ఒక రూపంతో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి శివనాట్యాన్ని ఆనందంగా చూసి ఆయన మురిసిపోయాడు. కానీ అక్కడ తాను మురిసిపోయిన విషయం ఇక్కడ శేషపర్యంకంపై ఉన్న నారాయణుడు ఒక్కసారి ఆనందానుభూతి పొంది, అంటే ఎక్కడున్న విష్ణువులైనా వాళ్ళు పొందిన అనుభూతి ఈ నారాయణుడు కూడా పొందుతున్నాడు ఇక్కడ. కనుక శివానంద అనుభూతి లేదా శివనాట్యం వల్ల కలిగిన ఆనందానుభూతితో విష్ణువు బరువెక్కాడు. కొంతమంది సంతోషంతో ఉప్పొంగిపోయాడండి, పొంగిపోయాడండి అంటూ ఉంటారే, అలా బరువెక్కెట్టాడు. అయితే ఆయన పడుకున్నది దేని మీద? ఆదిశేషుడి మీద. వెంటనే ఆదిశేషుడు అనుకున్నాడు, ఏంటి వాళ్ళు స్వామివారు ఇంత బరువుగా ఉన్నారని. ఇక్కడ మనం గమనించవలసినది, తన ఆనందానుభూతిని ఇలా ప్రకటించవలసిన అవసరం లేదు నారాయణుడికి. శేషువుకు గుర్తించేలా ప్రవర్తించాడు అంటే శేషువుని ఏదో అనుగ్రహించబోతున్నాడని అర్థం. లేకపోతే ఆనందంతో బరువెక్కిపోవడం ఏంటి, ఈయనకి ఎందుకు ఇలా బరువెక్కడని అనిపించడం ఏంటి, ఆయనకి అలా అనిపించాలి, అప్పుడు ఆయన అడగాలి, అప్పుడు ఆయన చెప్పాలి. ఇది లీల, దేవతలను అర్థం చేసుకోవాల్సిన విధానం. వెంటనే శేషుడు స్వామిని బరువెక్కాడు అనుకున్నాడు. స్వామివారు లేచి కూర్చున్నట్టు ధ్యాన భంగిమలో కాసేపు. అది అయిన తర్వాత కొంత తేలికపడ్డారు స్వామివారు. వెంటనే శేషుడు అడిగాడు, స్వామి ఏమి జరిగింది, మీరు ఇంత బరువెక్కిపోయారు, చూస్తూ ఉంటే ఆనందంతో బరువెక్కినట్టు అనిపించింది అంటే, నేను ఇవాళ ద్వారకావనంలో శివనాట్యాన్ని చూశాను, ఎంత అద్భుతంగా ఉందనుకున్నావు, ఆ నాట్య దర్శనం ఆనందకరం అంటూ తాను ఆనందిస్తున్నాడు. వెంటనే నాకు కనబడదా అన్నాడు. ఇక్కడ అది సామాన్యం కాదయ్యా చూడడం అనేది. ఆ నాట్యాన్ని ఆయన కైలాస సభలో చేస్తాడు, యోగ్యులు మాత్రమే వీళ్ళు చూస్తారు. ఆ సమయంలో నేను వెళ్తానులే. నీకు చూడాలనుంటే నువ్వు కొంతకాలం తపస్సు చెయ్యాలి అని అంటే, అయితే మన తమరి పర్యంకం కింద ఎవరుంటారండి అన్నారు. నీ వంశంలో ఉన్నటువంటి నీ తనయుణ్ణి అక్కడ పెట్టు, నువ్వు వెళ్ళి తపస్సు చేసుకో అన్నాడు. అంటే అనుమతి ఇవ్వాలి కదండి, లేకపోతే డ్యూటీ మానేసి వెళ్తానంటే ఎవడు పంపిస్తాడు. ఆ డ్యూటీకి తన అబ్బాయిని పెట్టి ఆయన బయలుదేరాడు. అంటే ఆయనలో శివ నాట్య దర్శన కాంక్ష ఎంత ప్రబలమైపోయింది, ఎవరికి, ఆదిశేషుకి. తిన్నగా వెళ్ళి తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసినప్పుడు కైలాసంలో, అంటే మానస సరోవరం దగ్గరున్న కైలాస పర్వతం వద్ద ఘోరమైన తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు. ఏం కాదు, నీ నాట్యాన్ని చూడాలి అన్నాడు. అది చూడడం సామాన్యం కాదయ్యా, నా కైలాస నాట్యం చాలా అరుదు చూడడం. అయితే భూమి యందు నేను ఒక చోట నాట్యం చేస్తాను. అవునులే, నువ్వు ద్వారకావనంలో చేసేవిట అంటే, అబ్బే అది పెద్ద నాట్యం కాదు, ద్వారకావనంలో చేయాలనుకున్నాను కానీ నా ధాటికి ఆ చోటు సరిపోదు, అందుకే నన్ను నేను కంట్రోల్ చేసుకుని నాట్యం చేశాను కానీ నాకు ఇష్టం వచ్చినట్టు నాట్యం చేయలేదు. నేను ఇష్టం వచ్చినట్టు నాట్యం చేసే చోటు ఉన్నది, అక్కడికి వెళ్ళు, అక్కడ నీకు దర్శనమిస్తాను. అది ఎలాంటిదంటే భూమికి అది దహరస్థానం, అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి కొంతకాలం తపస్సు చేయి, అంటే ఇంకా తపస్సు సరిపోదన్నమాట. ఈ తపస్సు అక్కడ వెళ్ళడం వరకు. అది ఎలా వెళ్తావంటే, ఈ కైలాసం దగ్గర బిలం ఉంది, ఈ బిలంలోంచి ప్రవేశిస్తే నువ్వు అక్కడ ఉన్నటువంటి తూర్పు సముద్రం వెళతావు, అక్కడ నుంచి మళ్ళీ ప్రయాణం చేసి వచ్చి మధ్య భాగంలోకి వెళ్ళాలి నువ్వు ఇక్కడ, అది చెప్పాడు. అక్కడ బిలంలో దూరితే ఇక్కడికి వస్తారట, అందుకే సర్పం కనుక ఆయనకి ఏం పర్వాలేదు ఆదిశేషువుకి. అయితే ఇది జరిగే లోపల నువ్వు ఈ రూపంతో కాకుండా వేరే రూపం ధరించాలి. ఇక్కడికి సమీపంలోనే తపస్సును ఆచరిస్తున్న పుణ్య దంపతులు ఉన్నారు ఇద్దరు. వారు తపస్సుకు ఫలితంగా బ్రహ్మదేవుడు, నేను, విష్ణువు కూడా వాళ్ళకి సంతానమయ్యాం. బ్రహ్మదేవుడు చంద్రుడై వచ్చాడు, అంటే చంద్రలోకానికి అధిపతిగా ఉద్భవించాడు ఆ దంపతులకి. విష్ణువు దత్తుడై వచ్చాడు, నేను దూర్వాసుడినే వెళ్ళాం. ఆ దంపతులు అత్రి అనసూయలు. వారు గొప్ప మేధావి జ్ఞాన సంపన్నుడైన ఆదిశేషువు కూడా మాకు సంతానం కావాలని కోరుకున్నారు వారు. కాబట్టి నువ్వేం చేస్తావంటే, రూపాన్ని సంక్షేపం చేసుకుని ఇక్కడ సమీపంలోనే వారి ఆశ్రమ ప్రాంతం ఉంది, వారికి నువ్వు తనయుడు కావాలి, పైగా నువ్వు అయోనుజుడుగానే వాళ్ళకి తనయుడు అవుతావు, ఇది నేను ఇస్తున్న వరం. ఆ రూపం ధరించి వాళ్ళని అనుగ్రహించి ఆ తర్వాత నువ్వు అక్కడ బయలుదేరు, అంటే ఈ రూపంతో కాదు వెళ్ళే రూపం నువ్వు ధరించాలి అని చెప్పగానే ఆదిశేషువు తన రూపాన్ని సంక్షేపం చేసుకుని అక్కడ ఉన్నటువంటి తీర్థంలో ప్రవేశించాడు. ఆ తీర్థంలో అత్రి అనసూయలు స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యమిద్దామని చెప్పి అనసూయ రెండు చేతులతో నీళ్లు తీసుకుంది. ఆ నీటిలోకి చిన్న సర్పరూపం ధరించి ఈయన ప్రవేశించాడు. ఎవరు? ఆదిశేషుడు. ప్రవేశించిన వెంటనే ఆమె అర్ఘ్యమిద్దామని కళ్ళు తెరిచి చూసినప్పటికల్లా పాము కనబడింది.
వెంటనే ఆమె విడిచిపెట్టేసింది ఆ జలంలో అప్పుడు ఆ పాము పడగెత్తి అమ్మా నీ పుత్రున్నై నిన్ను నేను ఆశ్రయిస్తే నన్ను ఇక్కడ పడేస్తావా అన్నాడు అనగానే అత్రి అనసూయులు పోల్చారు ఆదిశేషు మనకు తనయుడే లభించాడని చెప్పి మళ్ళీ ఎత్తుకుని తెచ్చుకొచ్చున్నట్ట అలాగ అంజలి నుంచి పతనమై పుట్టాడు కనుక ఆయన పేరు పతంజలి అని పేరు వచ్చి లభించిందయ్యా అన్నాడు ఇది ఆదిశేషు యొక్క జన్మ వృత్తాంతం పతంజలి ఈ పతంజలి సామాన్యుడు కాదు ఈయన ద్వారానే గౌడ భగవత్పాదుల వారు విద్య నేర్చుకున్నట్ట అదొక అద్భుతమైన కథ ఎక్కడ అంటే ఆ చోటు పేరు చిదంబరం ఆ తర్వాత కథ పతంజలి దగ్గర అపర ఆదిశేషమూర్తి ఆయన అటువంటి ఆ పతంజలి రూపం ధరించి తల్లిదండ్రులకు ఆనందం కలిగించి అమ్మ నేను ఎందుకు వచ్చానో పని చేసుకొస్తాను బయలుదేరిపోయాడు వాళ్ళు ఆశీర్వదించారు పతంజలికి తల్లిదండ్రులు అన్న ఆనందంతో ఆశీర్వదించి పంపించారు పతంజలి శివుడు చెప్పిన ప్రకారంగా ఆ బిలంలోకి ప్రవేశించాడు అంటే అది సహస్రార స్థానం అక్కడి నుంచి చివరికి వచ్చాడు మూలస్థానం మూలాధారం వరకు అక్కడి నుంచి బయలుదేరి దహర చక్రం దాకా వస్తున్నాడు ఇది ప్రయాణం చూడండి సర్పం బిలంలోంచి ప్రయాణం చేసి పైనుంచి కిందకొచ్చి మళ్ళీ కింద నుంచి పైకి వెళుతున్న వైనం కుండలిని సంచారమే ఇది మొత్తం ఇది కథ ఇందులో గమనించవలసిన రహస్యం ఆ విధంగా వచ్చాడు ఆయన తిన్నగా శివుడు ఒక మాట చెప్పాడు నువ్వు ఆ రూపంతో అక్కడికి వెళ్ళాక ఒక ఆయన అక్కడ తపస్సు చేస్తూ ఉంటాడు వాడిని కలు ఎందుకంటే ఆయనకి నేను ఈ మధ్య ఒక చమత్కారం చేశా అతడు నా పూజై పరమార్థం అని ఎప్పుడు పూజ చేసుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు నన్ను ధ్యానిస్తూ తాదాత్మ్యం చెందుతాడు ఎందుకంటే నిజమైన మహానుభావులు ఈ శరీరం వదిలి కైలాసాలకు వెళ్ళాలి అనుకోరు ఏ శరీరమున్నా పర్వాలేదు శివానుభూతి ఉంటే చాలు ఇక్కడ ఇంకేం కావాలంటే ఆ బ్రహ్మానుభూతి చాలు అటువంటి వాడు జీవన్ముక్తుడే కనుక నిరంతర శివారాధన చేస్తూ శివధ్యానం చేస్తూ శివయోగి అయి ఉన్నాడు ఎవరు వ్యాఘ్రపాదుడు అలాంటి శివయోగంలో ఆయన ధ్యానం చేస్తూ ఉంటే ధ్యానం చేస్తే మనం ఏది ధ్యానిస్తే అదే కనబడాలిగా కానీ ఇక్కడ శివుడు ఆయన ధ్యాన భూమికలో ఒకటి చూపించట దారుకావనంలో తాను చేసిన నాట్యాన్ని ఒక్కసారి ఆయన హృదయంలో దర్శింపజేశాడు వ్యాఘ్రపాదుడికి ఆ నాట్యం చూడగానే పరమ ఆనందం కలిగిపోయింది కానీ అలా మెరిపించి అలా తీసేశాడు తీసిన వెంటనే ఆయనకి ఏడుపు వచ్చిందండి అసలు చూపించకపోతే ఏడుపు లేదు చూసి వెంటనే మాయమైపోగానే ఆ నాట్యం చూడాలి చూడాలి చూడాలని తహతహ పెరిగిపోయింది అప్పుడు శివుడు ఆయనకి చెప్పాడు ఈ నాట్యం నువ్వు చూస్తావు కొన్నాళ్ళకి నీకు తోడొస్తాడు వాడు నువ్వు కలిసి కొంతకాలం సాధన చేయండి అప్పుడు చూస్తావు అని చెప్పి అంతర్ధానం అయిపోయాడు ఇప్పుడు వచ్చాడు ఆ తోడు పతంజలి ఆయన వచ్చి వ్యాఘ్రపాదులు ఎక్కడా అని వెతుక్కుంటూ వచ్చాడు ఎవరో చెప్పారు ఇక్కడ ఉంటాడని వెళ్ళాడు ఆయన మీరేనా వ్యాఘ్రపాదులు వారని మరి తమరో నన్ను పతంజలి అంటారు ఆదిశేష స్వరూపం వెంటనే సాష్టాంగ నమస్కారం చేశారు వ్యాఘ్రపాదులు ఎందుకంటే పతంజలి స్మరణ చాలండి పాపనాశనం కలిగిస్తుంది ఆదిశేషం అంటే సామాన్యుడు అనంతుడు సంకర్షణుడు ఆయన యొక్క తేజస్సు జ్ఞానానికి నిధి భారతీయ సంస్కృతికి పతంజలి పెట్టిన భిక్ష అంతా ఇంత కాదు ఇది తెలుసుకోండి ఇక్కడ వ్యాకరణం ద్వారా వాక్కును శుద్ధి చేశాడు వైద్య శాస్త్రం ద్వారా శరీరాన్ని శుద్ధి చేశాడు యోగ శాస్త్రం ద్వారా చిత్తాన్ని శుద్ధి చేశాడు కానీ త్రికరణాలు శుద్ధి పొందడానికి కావలసిన శాస్త్రాలు రాసిన వాడు పతంజలి అలాంటి మహాత్ములు శాస్త్రవేత్తలు పుట్టిన భారతీయ సంస్కృతిలో పుట్టినందుకు మనం గర్వించాలి వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి అలాంటి పతంజలి మహానుభావుడు అని తిన్నగా వెళ్ళి వ్యాఘ్రపాదుడు చెప్పగానే వ్యాఘ్రపాదుడు సంతోషించాడు అప్పుడు చెప్తున్నాడు పతంజలి నాకు శివుడు ఇలా చెప్పాడు ఇక్కడ వ్యాఘ్రపాదుడు ఒకడు ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళు మీ ఇద్దరికి దర్శనమిస్తానన్నాడు అనగానే వ్యాఘ్రపాదుడు మూర్చిపోయాడండి ఒక్కసారి మళ్ళీ తెరుకుని శివుడు నా పేరు అన్నాడా నాకు కనబడతానన్నాడా నిజంగా నాకు అంత ధన్యత ఉందా స్వామి నోట నా పేరు పలకబడిందా కొంతవరకు ఆయన మామూలు మనిషి కాలేపాడు అంతేకాదు ఒక ముహూర్తం చెప్పాడయ్యా అప్పుడు కనబడతాట కనుక మనం సాధన చేయాల్సిందే అది కూడా పుష్యమాసం నాటి గురువారం నాడు అమృతయోగము చెందినటువంటి ఘడియలో తాను మధ్యాహ్నం వేళ తన నాట్యాన్ని ఇక్కడికి సమీపంలో అంటే మూలనాథుడికి ఏ దిక్కునో కూడా మనం చెప్పుకుందాం అక్కడికి సమీపంలో చూపిస్తాడు నాట్యం అని చెప్పారు వెంటనే వీళ్ళిద్దరూ ఆనందపరుసులు అప్పటి నుంచి సాధన అంతేకాదు వీళ్ళకి ఎలాంటిదంటే ఇది అందరూ చూడాలి అనే కోరికతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కబుర్లు పంపించారు స్వామి నాట్యం చేస్తాడు మనందరం మామూలు నేకెడ్ ఐ మామూలు కళ్ళతో చూడవచ్చుట అలాంటి అనుగ్రహం ఇస్తున్నాడు వెంటనే దేవతలు సిద్ధపురుషులు వీళ్ళందరూ ఎందుకంటే కైలాస నాట్యం అందరికీ సాధ్యం కాదు స్వామి భూలోకంలో ఇక్కడ నాట్యం చేస్తాడు పైగా ఇక్కడ ఎంత ఆనందంగా నాట్యం చేస్తాడంటే ఆయనకు సరైన చోటు ఇది తిల్లవనం స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం
विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् मर्कटी समहोत्साह सर्वशोक विनाशन शत्रुण संहर मां रक्ष श्रीयंदापयमे प्रभु नेटि कालमान विशेषालनु गमनिद्दां స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసం శుక్లపక్షం మంగళవారం సూర్యోదయం 6:30 సూర్యాస్తమయం 6:21 తిథి షష్ఠి తెల్లవారుజామున 4:49 వరకు నక్షత్రం కృత్తిక తెల్లవారుజామున 4:52 వరకు వర్జం సాయంకాలం 4:30-6:09 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:52 9:40 వరకు మరణ రాత్రి 11:12-12:01 వరకు అమృతకాలం రాత్రి 2:23-4:02 వరకు రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3:00-4:30 వరకు అష్టగవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:20 నేటి విశేషం షష్ఠి మంగళవారం కృత్తిక నక్షత్రం ఈ కృత్తిక నక్షత్రం కానీ షష్ఠి తిథి కానీ మంగళవారం కానీ ఈ మూడు కూడా సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రీతికరమైనవే కావడం వల్ల సంతానం ఉత్తమ సంతానం కావాలనుకునేవారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకోవడం పూజించుకోవడం చాలా చాలా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంది పాలతో అభిషేకం చేయడం శరవణభవ అనే మంత్రాన్ని జపించటం ఉత్తమ సంతానానికి ఉపయుక్తమయ్యేటువంటి అంశాలు మంగళవారం కాబట్టి రుణమోచక అంగారక స్తోత్రం అలాగే రుణమోచక నృసింహ స్తోత్రం రుణమోచక గణేశ స్తోత్రం వీటిని పఠించుకోవడం శ్రీ గణేశ రణంచింది అనే మంత్రాన్ని జపించుకోవడం అప్పు తీర్చడం ఇవన్నీ కూడా తొందరగా అప్పులు తీరడానికి ఉపకరించే మార్గాలు అలాగే వ్రణమోచక అంగారక స్తోత్రాన్ని జపించటం తగ్గని అనారోగ్యాలు తగ్గడానికి ఉపకరించేటువంటి ఘనమైనటువంటి మంత్రం ముఖ్యంగా ఈ వ్రణమోచక అంగారక స్తోత్రంలో కానీ రుణమోచక అంగారక స్తోత్రంలో కానీ కుజునికి తర్పణాలు ఇవ్వడం అనే ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది ఈ తర్పణం అనేటువంటిది తృప్తి పొందించుట అనేదానికి సంకేతం మనం భగవంతుని తృప్తిపరుస్తున్నాము అనేటువంటి భావన చేస్తూ ఆ తర్పణాలు ఇవ్వడం ద్వారా మనకు జీవితంలో సంతృప్తికరమైనటువంటి స్థితి కలుగుతుంది ఎక్కువ శాతం దుఃఖితులయ్యేవారు లేకపోవడం వల్ల కంటే అసంతృప్తి వల్ల ఎక్కువ దుఃఖితులవుతుంటారు భారతీయమైన సంప్రదాయంలోనే ఈ తర్పణాలు ఇచ్చే విధానం ఉంది పితృదేవతలకైనా ఋషులకైనా దేవతలకైనా తర్పణాలు ఇచ్చే విధానాన్ని మనం ఆచరణలో పెట్టడం ద్వారా మన జీవితం సంతృప్తికరంగా ఉంటుంది అని గుర్తించవచ్చు నేటి ఆణివత్యాలు తప్పు చేసే ముందు అంతరాత్మ ఒక మిత్రునిలా హెచ్చరిస్తుంది ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ శ్రీమాత్రే నమః మంగళగౌరీదేవి సర్వసంపదనే కూడాను ప్రసాదించే అమృత కల్పవల్లి ఆ గౌరీదేవి చింతామణి ద్వారంలో వెలుగొందే రాజరాజేశ్వరీ దేవి అన్నమాట ఆమెను ఆరాధించడానికి మనం శ్రీచక్రారాధన అనేటువంటిది కూడాను ఆరాధనలో ప్రముఖ స్థానాన్ని పొందింది శ్రీచక్రోపాసన అనేటువంటిది గురుముఖత చక్కగా తెలుసుకొని ఆచరించవలసినటువంటి విధి విధానం అయితే ఒక్క శ్రీచక్రాన్ని పూజామందిరంలో ఉంచుకొని నిత్యం ఎరుపు రంగు పువ్వును పెట్టి అమ్మవారి యొక్క అష్టోత్తర నామావళిని కూడాను నిత్యం కూడా పఠనం చేయటం వలన
సర్వ విధములైన సంపత్తులు కూడా చేకూరుతాయి అంటుంది శాస్త్రం. అందుకే బిందు త్రికోణ కాష్టావతార యుగలోక పత్రవర్తయితం వసుధల వృత్తకళాదల వృత్తత్రీమహీ గృహం భజే అన్నారు ఆ యొక్క శక్తితత్వరీత్యా అమ్మవారి యొక్క ప్రభావాన్ని వివరించేటువంటి శ్లోకం. ఈ శ్లోకాన్ని కూడాను చదువుకోవచ్చు. శ్రీచక్రార్చిత తత్వంలో ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖ సంపదలు ప్రతి వ్యక్తికి కూడాను లభ్యపడతాయని, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపుడైన జగదంబిక తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాగడాక్ష వీక్షణాలతో ప్రతి ఒక్కరిని కూడాను అనుగ్రహిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. ఈ యొక్క శ్రీచక్ర యంత్రస్థాపన గురించి ఆదిశంకరాచార్యుల వారు చాలా గట్టిగా కృషి చేసి అమ్మవారి యొక్క బీజాక్షర సంపుటీ తత్వంలో అందరికీ ఆ చక్కని తల్లి యొక్క దివ్యవంతమైన చల్లని చూపుల యొక్క ప్రసర కిరణాల ప్రభావాన్ని ఏర్పరచడానికి కృషి చేశారు. కొన్ని దేవాలయాలు సందర్శించి కూడా, అంటే ఉగ్రరూపిణిగా ఉన్నటువంటి దేవిని శాంతపరిచేటువంటి తత్వచింతనలో శ్రీచక్రార్చన చక్కగా ఉపకరించింది. అందుచేత శ్రీచక్రరాజనిలయా అని చెప్పేసి రాజరాజేశ్వరీదేవిని మనం ఆరాధన చేసే సాంప్రదాయం నాటి నుంచి నేటి వరకు కూడాను కొనసాగుతూనే ఉంది. శ్రీచక్రార్చన కుంకుమతో అర్చన చేయవచ్చు. ఎరుపు రంగు పూలను అమ్మవారికి అలంకరణగా ఉంచాలి. పాయసాన్నం నైవేద్యంగా పెట్టేటువంటి సాంప్రదాయం మన భారతీయ సంస్కృతిలో ఉన్నది. ఇవన్నీ కూడాను అర్చనాది కార్యక్రమాల రీత్యా ఆచరించవలసినటువంటి విధి విధానాలు. శ్రీచక్రోపాసన చేసేటువంటి వ్యక్తులకు దివ్యవంతమైన అనుగ్రహం ఆ చక్కని తల్లి ఇచ్చి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనాః సుఖినోభవంతు. రాముడు రాఘవుడు చిన్న పొరపాటు ఆలోచన మనసులోకి వచ్చినంత మాత్రం చేత సిగ్గు చెందడం, చిచి ఇటువంటి ఆలోచన రాకూడదనుకోవడం, అటువంటి పని నేను చెయ్యకూడదనుకోవడం వృద్ధిలోకి వచ్చేటటువంటి వాళ్ళ యొక్క లక్షణం. శ్రీమంత కీర్తిమంతశ్చ, కీర్తిమంతులవుతున్నారు. తండ్రికి ఇంతకన్నా కావలసిందేముంది? ఎవరో కనపడి, ఎవరో వచ్చి, ఏమి కొడుకునికన్నావయ్యా, ఎంత గొప్ప కొడుకయ్యా, మహానుభావుడయ్యా అన్ననాడు కదూ సంతోషం. అందుకే లోకంలో చూడండి, ఒక మహాత్ముడైన వాడు కనపడ్డాడు అనుకోండి, వెంటనే ఒక మాట అంటారు, ఏ తల్లి కన్న బిడ్డవో అంటారు. ఎందుకని, ఇంకా ఆ పిల్లవాని యొక్క జననమునందు పురుషుని యొక్క శ్రమయందు ఆనందమున్నది, కానీ స్త్రీ పాత్రలో విశేషమైన ఖేదమున్నది. పునర్జన్మతో సమానమైనటువంటి ప్రసవ వేదన అనుభవించి ఎంతో నిత్తురు పోగొట్టుకుని ఎన్నో ఉపవాసాలు చేసి ఎంతో పథ్యం చేసి ఆ పిల్లాన్ని బతికించుకుంది. నీ తల్లి అంత ప్రసవ వేదన పొందినందుకు సార్థక్యం వహించిందయ్యా, నీలాంటి కొడుకు పుట్టాడంటారు. అందుకే ఏ తల్లి కన్న బిడ్డో అంటారు. ఆ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క కీర్తి విని పొంగిపోయాట దశరథ మహారాజు గారు. రీమంత కీర్తిమంతశ్చ సర్వజ్ఞా దీర్ఘదర్శిన, వాళ్ళు సర్వజ్ఞులు, అన్నీ తెలుసు. దీర్ఘదర్శిన, రాబో కాలంలో ఈ పని చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుంది వాళ్ళు లెక్క కట్టుకుంటారు, లెక్క కట్టుకుని చేస్తారు. ఏ పని పడితే ఆ పని, ఎలా పడితే అలా వాళ్ళు చెయ్యరు. వాళ్ళు మహారాజులు. ఆ అధికారంలో ఉన్నవాడు ఒక కార్యాన్ని చేసే ముందు నేను ఇవాళ ఈ పనిని ఇలా చేస్తే భవిష్యత్తులో ఈ పని ఎంతమందిని బాధ పెడుతుంది, ఎంతమందిని సంతోషపెడుతుంది, సాకల్యంగా బాగా ఆలోచన చేస్తే తప్ప చెయ్యనటువంటి వాడై ఉండాలి. అందుకే తనొక పని చేసే ముందు ఆ పని వలన లోకము పొందుతున్నటువంటి సంతోషాన్ని లెక్కలో పెట్టుకుని చేసినటువంటి వాడెవరున్నాడో, తన అభిప్రాయమా, లోకము యొక్క ప్రయోజనమా,
అంటే లోక ప్రయోజనాన్ని ప్రధానంగా స్వీకరించి ఆలోచించి నిర్ణయించుకోగలిగినటువంటి దక్షత ఉన్నవాడు దూరదృష్టితో ఉంటాడు. తనకున్నటువంటి వ్యూహంతో తనకున్న తెలివితేటలతో అలా ఆలోచించి నిర్ణయించగలిగిన నైపుణ్యంతో ఉంటాడు. అది భవిష్యత్తులో గొప్ప యువరాజు అవుతాడు రామచంద్రమూర్తి. అంత గొప్పగా రామరాజ్యం నిలబడుతుంది, శ్రీరామరాజ్యం అన్న పేరు నిలబడుతుంది అనడానికి అదే సూచన. శ్రీరామరాజ్యము అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, శ్రీరామరాజ్యము అంటే కొత్తగా ఏదో పరిపాలన కాదు. శ్రీరామరాజ్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే యథాశాస్త్రం, శాస్త్రం ఎలా చెప్పిందో అలా పరిపాలించాడు. ఇంకొక మాట రాముడు అనలేదు. రాముడు పరిపాలనకి సింహాసనాన్ని మీద కూర్చునేటప్పుడు ఇంకొక మాట అనలేదు. రాముడు అన్న మాట ఏంటంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ, నా బుద్ధి కాదు, శాస్త్రం ఎలా చెప్పిందో అలా ఉంటానన్నాడు. అది శ్రీరామరాజ్యం, శాస్త్రాన్ని పట్టుకున్నాడు. అందుకే రామరాజ్యం ఆదర్శమైంది అన్న మాటకు అర్థం ఏమిటంటే నువ్వు శాస్త్రాన్ని పట్టుకుంటే రామరాజ్యం వస్తుంది అని. నువ్వు రాముడివి కానప్పుడు రామరాజ్యం ఎప్పటికీ రాదు. అలా అయితే రామరాజ్యం వస్తుంది అంటే అర్థం ఏమిటంటే నువ్వు శాస్త్రాన్ని పట్టుకోగలిగితే రామరాజ్యం తీసుకురాగలవు అన్నది దాని తాత్పర్యం. అందుకని రామరాజ్యం అన్న మాట వచ్చింది. కాబట్టి ఆయన ఎంతటి గొప్ప పరిపాలకుడు కాగలడు అన్నదానికి ఇది నిర్వచనం, ఇది ఉదాహరణ. అందుకే ఆయన ఈ ప్రపంచంలో కేవలముగా అవతార ప్రయోజనం రావణాసుర సంహారం తప్ప వేరొకటి కాదని, రావణ సంహారం చేసి వెళ్ళిపోతారని ఆయన అనలేదు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ అన్నాడు. 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటానన్నాడు. ఎందుకు? పరిపాలన దగ్గర నుండి సంతానమును పొందడం దగ్గర నుంచి ధర్మాన్ని నిలబెట్టడం వరకు ఒక మనుష్యుని యొక్క గొప్పతనాన్ని చూపించడానికి నరుని యొక్క జన్మ ప్రాశస్యాన్ని ఎలుగెత్తి చాటినటువంటి మహాపురుషుడు రామచంద్రమూర్తి. అందుకే రామచంద్రమూర్తికి నమస్కరించని నరుడు నరుడే కాడు. అసలు మనుష్యత్వం ఎంతకాలం బతుకుతుంది అంటే రామాయణం విన్నన్నాళ్ళు, రామాయణం చదువుకున్నన్నాళ్ళు, రామాయణం పాటింపబడినన్నాళ్ళు. అంత గొప్పది రామావతారం. అటువంటి రామచంద్రమూర్తి హ్రీమంత కీర్తిమంతశ్చ సర్వజ్ఞ దీర్ఘదర్శినః, ఆ అన్నదమ్ములు నలుగురు అంత గొప్ప ఆలోచన సరళి కలిగినటువంటి వారై చక్కగా పెరిగి పెద్దవాళ్ళవుతున్నారు. ఇప్పుడు ఓ కొత్త దిగులు ఒకటి వచ్చింది, చిన్న దిగులు. ఏమిటి? ఇంత మంచి కొడుకులు, ఈ కొడుకులకి తగిన భార్యల్ని తీసుకురావద్దు. ఎందుకు ఆ దిగులు దశరథ మహారాజు గారికి? అంటే ధర్మం అంతే, ఆయన తన కొడుకులకు తగిన భార్యలు రావాలి. అది నిర్ణయించవలసిన అధికారం ఎవరిది? తండ్రిది ఒక్కడిది. శాస్త్రంలో ఇంటికి కోడలుగా ఎవరు రావాలో నిర్ణయించేటటువంటి అధికారం తండ్రిది. అందుకని తండ్రి నిర్ణయించాలంటే తల్లి చెయ్యకూడదని కాదు, తండ్రి తన భార్యని సంప్రదిస్తాడు. ఆ అమ్మాయిని కోడలుగా తెద్దాం అనుకుంటున్నానే అంటే ఏమండి అని ఏదైనా చిన్నది అనుకోండి, ఏం కాదు, నీ చెప్తున్నాను కదూ ఆ అమ్మాయి మనకి తగిన కోడలు అన్నాడు అనుకోండి, పరమ సంతోషంగా ఆమె కూడా అనువర్తించాలి. కాబట్టి కోడల్ని నిర్ణయించడం ఆయనది కర్తవ్యం. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, అందుకని వశిష్ఠాది మహర్షుల్ని కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని తస్య చింత యమానస్యా మంత్రి మధ్యే మహాత్మనః, ఆయన నా కోడళ్ళు రావాలి, ఎక్కడున్నారో నా కొడుకులకు తగినటువంటి కోడళ్ళని వెతకండి, ఎక్కడెక్కడున్నారో చూడండి, ఆ పిల్లల్నిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని, అకస్మాత్తుగా విశ్వామిత్రుడు వచ్చాడన్నాడు ద్వారపాలకుడు వచ్చి. ఈ మాట అనగానే పైకి భక్తి ప్రకటనం చేస్తున్నాడు, కానీ లోపల దిగులుంది, భయం ఉంది. కారణం ఏమిటి? విశ్వామిత్రుడంటే ఇతపూర్వం కోపానికి పెట్టింది పేరు, బ్రహ్మర్షి కాకముందు. అమ్మో విశ్వామిత్రుడు వచ్చాడు, ఏమడుగుతాడో. నిజానికి ఆ విషయంలో దశరథుడు కించిత్ వైక్లభ్యాన్ని పొందాడు, కానీ దశరథ మహారాజు గారి మీద తీర్పు చెప్పే ముందు మనం కూడా ఒకటి ఆలోచించాలి. 60,000 సంవత్సరములు పిల్లలు లేకపోతే అశ్వమేధయాగం పుత్రకామేష్టి చేసి కన్నాడు కొడుకుల్ని. ఆ పిల్లలు లేకపోతే ఒక్కరోజు ఉండలేడు. 4 కొడుకులు ఉన్నవాడికి 4 బాహువులు అయినా రాముడంటే దశరథ మహారాజు గారికి ప్రాణం. మిగిలిన 3 విలిచి రాముడు ఉంటే ఉండగలడు, రాముడు లేకుండా 3 బతకలేడు. అది పక్షపాతం వల్ల కాదు, ఎందుకో మహర్షి చెప్పారు, రామో రతికరప్పితుహు, ఆయన గుణముల చేత తండ్రిని అంత సంతోషపెట్టాడు.
ఆ రాముడు అక్కడుంటే తమ్ముళ్ళని కూడా తన ఛత్ర ఛాయల కింద పెద్దవాళ్ళని చేయగలడు, సంస్కారాన్ని నిలబెట్టగలడు. ఆ పెద్ద కొడుకు ఒక్కడుంటే చాలు, వాడు దగ్గర ఉంటే పొంగిపోతాడు దశరథుడు. భరత శత్రుఘ్నులు మేనమామ గారింటికి వెళ్ళిపోయినా రామలక్ష్మణులు దగ్గర ఉంటే ఉంటాడు. రామలక్ష్మణులు 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నానంటే వారం రోజుల్లో చచ్చిపోతాడు. కారణం దశరథుడి బలహీనత కాదు, రాముడి బలం. రాముడు అంతటి గుణవంతుడు. అసలు రామాయణం ప్రారంభమే అక్కడ కదండి. వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగిందే అది, కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయక కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగాడు. ఈ 16 గుణములున్న నరుడెక్కడున్నాడని అడిగాడు. మరి అటువంటి గుణములు కలిగినటువంటి వాడు రామో రతికర పితుః బభూవా ప్రియదర్శనః. అందుకని పొంగిపోతుండేవాడు ఆ గుణాలు చూసి. అబ్బా ఏం కొడుకు, ఏం కొడుకు, ఏం కొడుకు అని సంతోషం. విశ్వామిత్రుడు వచ్చాడు. ఎక్కడ ఏ కారణానికి తన పిల్లలు ఎక్కడ ఆయన కోపానికి పాత్రులవుతారో, తనకే ఉపద్రవం వస్తుందో, ఏమంటాడో కడుపులో అనవసరపుమెంగ ఆయనది ఆ స్థాయి కాదు. మహాత్ముడు విశ్వామిత్రుడు అంటే విశ్వామిత్రుడు గురించి 1 గంట మాట్లాడుకుంటే వర్షం పడుతుంది. అటువంటి విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షి, ఆయన ఎందుకు అలా ప్రవర్తిస్తాడు? కానీ దశరథుడి పుత్రవ్యామోహం అటువంటిది. కానీ మరి దశరథుడి కళ్ళజోడ పెట్టుకు చూసినప్పుడు దశరథుడి తండ్రితనానికి ఉన్నటువంటి మర్యాద, ప్రేమ అటువంటివి, ఆ ప్రేమ విస్ఫోటనం ఆయన అలా చేసేసింది. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, కాళ్ళు కడిగాడు, తీసుకొచ్చాడు, కూర్చోపెట్టాడు. ఒక్క మాట విశ్వామిత్రుడు మాట్లాడలేదు, తనే మాట్లాడేస్తున్నాడంతే. కంచమే పరమం కామం కరోమికి ముహర్షితః అద్యమే సఫలం జన్మ జీవితం చ సుజీవితం అన్నాడు. అబ్బా ఏం అదృష్టమయ్యా విశ్వామిత్ర మహర్షి, నువ్వు వచ్చావు, నీకేం కావాలి చెప్పిచ్చేస్తాను అడిగాడా ఏమైనా విశ్వామిత్రుడు. నాకు ఇది కావాలని ఆయన అడగలేదు. వచ్చినవాడి కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుని కూర్చుంటే ఏమో ఏమయ్యేదో అంటే ముందు ఆయన్ని సంతోష పెట్టేద్దాం అనుకున్నాడు. అనుకుని అద్యమే సఫలం జన్మ జీవితం చ సుజీవితం అన్నాడు. నా జన్మ ఇవాళ్ళకి సఫలమైంది అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. హరే కృష్ణ, నా చిన్నారి నోట్లో ఇదంతా ఏమిటి ఉండటం? ఈ ప్రపంచమంతా దీంట్లో కనపడుతున్నదే, కాకోకుండా నేను కూడా కనపడుతున్నాను దీంట్లో. నా చిన్నారి కృష్ణుడు కనపడుతున్నాడు. అప్పుడు ఆవిడికి కొంచెం అర్థం కాలేదు, కొంచెం కన్ఫ్యూషన్ అయిపోయింది పాపం. ఏం చేయాలో తోచటం లేదు, ఎట్లా నమ్ముకోవాలో తెలీదు, ఏం చెప్పాలనో తెలీదు, ఎవరికి ఏం చెప్పలేకపోతున్నది, మాట్లాడలేకపోతుంది. ఇలా అనుకుందట, ఎట్లా ఇది ఏమైనా కళ లేక ఏమైనా నాకేమైనా భ్రమ పుట్టిందే, లేక కృష్ణుడిని నోరు తెరచు చూస్తాను అని తప్పు చేశానా నేను? ఈ కృష్ణుడేనా, నా చిన్న పుత్రుడేనా, ఈ చిన్నారి నోట్లో ఏమిటి ప్రపంచమంతా కనపడటం? నాకు ఇంత అద్భుతమైనటువంటి ఈ ప్రపంచం, ఈ లోకము కేవలం ఈ నోట్లో కనపడింది. ఏ ఎక్కడ కద్దా, నాకు కనపడలేదు, నాకు ఏదో కళ, ఏదో భ్రమ, నాకు అంతే. ఆ భ్రమలో నేను ఉండిపోయాను, భ్రమ మాత్రమే కనపడింది. ఈ మాయను కప్పేస్తున్నాడు మళ్ళీ స్వామి. ఇది కళ లేక వైష్ణవ మాయ? ఇది స్వామి వైష్ణవ మాయ ఉండొచ్చు. వైష్ణవ మాయ అద్భుతమైంది, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలియదు. లేదా నా బుద్ధి మోహించబడుతుందా? ఒకవేళ నా బుద్ధి ఏమైనా మోహించబడిందా, నాకు అర్థం కాలే, నా బుద్ధి చెడిపోయిందా?
లేక నా బుద్ధిలో ఏదైనా ఇట్లా కనపడుతున్నదా కదులుతున్నదా నా బుద్ధిలోనే కనపడింది ఇక్కడ నిజంగా నోరులో కనపడిందా నా స్వామి యొక్క నోట్లో ఇదంతా కనపడిందా నా పుత్రుడి యొక్క నోట్లో నా ముద్దు కృష్ణుడి యొక్క నోట్లో ఇదంతా ఉందా ఆశ్చర్యంగా ఉంది చెప్పుకోలేకపోతున్నానే నేను ఈ నా పిల్లవాడికి పుట్టుకతోనే వచ్చిన సహజమైన ఓ యోగ సిద్ధి ఏమో ఏదో మాయా మంత్రాలు పుట్టుకతోనే వస్తాయంటారు కదా పూర్వజన్మలో మాయా మంత్రాలు ఉపాసన చేసింది పుడితే వాడు అట్లానే చిన్నప్పుడే అవన్నీ సిద్ధులన్నీ వస్తాయంటారు కదా అటువంటి సిద్ధులు వచ్చిందేమో చూడండి మాయా పూర్ణంగా కప్పేశాడు మళ్ళీ ఎక్కడ ఇది లేక ఏ యక్షుడు ఎవరైనా వచ్చి ఆ నోట్లో దూరుకొని ఏమైనా అట్లా కనపడ్డారా లేక అప్పుడప్పుడు మన్నమన్నంతా ఏదో రాక్షస మాయా అని చెప్పేసి రాక్షసులంతా వచ్చి స్వామిని ఏదేదో చేయటానికి చూశారు శిశువుని అదేమైనా వచ్చిందా అదే తృణావర్తుడు మళ్ళీ ఏదైనా బతికి వచ్చాడా వాడు మాయ కదా వాడు ఏమైనా చేయగలడు నా చిన్నారి కృష్ణుడు యొక్క నోట్లో దూరాడా వాడు అట్లా ఏమైనా చూపిస్తున్నాడా మా చిన్నారి కృష్ణకు తెలుసో లేదో తెలీదు నోట్లో ఏముందో అని కూడా తెలుసో లేదో నోట్లో యోగమాయా ఉందని ఆయనకు తెలుసో లేదో కృష్ణుడికి లేక ఎవరో రాక్షసులు వచ్చారు చూపిస్తున్నారేమో పోని దేవతలు వచ్చారేమో దేవతలు వాళ్ళు కూడా దేవతలు వచ్చి అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు తొంగి చూస్తూ ఉంటారని విన్నా నేను అటువంటి దేవతలు ఎవరైనా వచ్చారా ఏ ఇంద్రుడో ఏ చంద్రుడో ఏ మహేంద్రుడో ఎవరైనా వచ్చారా ఇక్కడికి ఇంద్రచంద్రాదులు ఎవరైనా వచ్చారా ఇక్కడికి అని చిత్రచిత్రంగా యోచన చేస్తున్నది లేకపోతే ఏదో మాయా మంత్రంలో నేర్చుకొని పూర్వజన్మంలో ఇట్లా పుట్టాడు నా కొడుకు అందుకని అయోగ సిద్ధి మళ్ళీ కనపడింది అని భావించింది ఆ పరమాత్మ యొక్క స్వరూపం యథాతథంగా బుద్ధితో నిశ్చయించటానికి కానీ మనస్సుతో భావన చేయటానికి కానీ కర్మతో చేరుకోవటానికి కానీ వాక్కుతో వర్ణించటానికి కానీ కుదరదు మాటకందని వాడు వాడందడు ఆడి శీదళేశోద జగదుద్ధారణ అని ఒక దాసుల యొక్క కీర్తన ఉంది ఆగమ నిగమాలకు దేనికి దొరకనటువంటి వాడు మాయా మాటలకు అందడు దేనికి కూడా వర్ణనకు అందడు కర్మకు అందడు ఒక కర్మ చేసి స్వామిని ఉపాసన చేసుకుందామంటే దానికి అందడు పోని బుద్ధితో ఇది అని నిశ్చయించడానికి అవుతుందా పరమాత్ముడి యొక్క స్థితి ఇది అని బుద్ధితో ఎవరైనా నిర్ణయించడానికి అవుతుందా కాదు మనస్సుతో భావన చేయటానికి కానీ మనస్సుతో భావన చేయటానికి పరమాత్ముడి యొక్క తత్వాన్ని పరమాత్ముడి యొక్క రూపాన్ని పరమాత్ముడి యొక్క మాయను మోహాన్ని మనస్సుతో భావన చేయటానికి అవుతుందా కాదు పోని కర్మతో చేరుకోవటానికి కానీ కర్మ చేసి కర్మతో ఆ స్వామిని మనం కలుపుకుందాం అనటానికి కానీ అవుతుందా దానికి కూడా కాదు ఇక మాటలతో వాక్కుతో వర్ణించడానికి ఏమైనా అవుతుందా మాటలతో వర్ణించడానికి పరమాత్ముడి యొక్క తత్వము కుదరదు పోని ఊహలకు అతీతమైన వాడే ఆ పరమాత్మ దీని అన్ని దానులకు అతీతమైనటువంటి వాడు మాటలకు కర్మకు రంగుకి అన్ని దానులకు బుద్ధి అతీతమైనటువంటి బుద్ధికి అందడు కర్మకు అందడు ఊహలకు అందడు ఈ అన్ని దానులు ఎన్ని చెప్పుకున్నామో ఇంతవరకు మనం ఇవన్నీ దానులకు అందనటువంటి వాడు పరమాత్ముడు దేనికి అందడు అందినట్టుగా కనపడుతూ ఉంటాడు అందడు మన ఊరికే నోటో అనుకోవచ్చు మీకేమీ ఇదంతా ఏం లేదులేండి అది కాదు అది మనుషుల మాటలాగా కాదు పరమాత్ముడు యొక్క తత్వం అది దేనికి అందనటువంటి వాడే పరమాత్ముడు ఆ పరమాత్మ ఆయనే జగత్తుకు అధిష్టానము ఆయన జగత్తుకంత అధిష్టానం అది మొత్తం జగత్తంతా ఆవరించినటువంటి వాడు ఆయనే మూల పురుషుడు ఆయన లేకపోతే ఈ జగత్తు లేదు
జగత్తే ఆయన, ఆయనే జగత్తు. ఆ పరమాత్మ నుండి జగత్తు ఆవిర్భవించింది, స్వామి నుంచినే ఆవిర్భవించింది. స్వామి ఎప్పుడుండే, అనాది ఎట్లా ఉన్నాడు, స్వయంభూ. మరి ఎట్లా పుట్టాడు, తల్లిదండ్రులు లేరు ఆయనకి, స్వయంభూ. ఆయన ఎక్కడి నుంచి పుట్టాడు, స్వయంభూ. అట్లనే ఉండినటువంటి, కనపడనటువంటి వాడు కనపడేటట్టు చేసటమే పుట్టటం అనే అర్థం. అక్కడ కనపడనటువంటి ఈ జగత్తులో పరమాత్ముడే, కనపడని వాడే పరమాత్ముడు. దీంట్లో నిండినటువంటిది వెలుగే పరమాత్ముడు. వెలుగు లోపల చేయబెట్టడానికి అయ్యే వెలుగు, మనకు వెలుగు కనపడుతుంది కానీ అసలు అక్కడ ఏది వస్తువు కనపడటం లేదు మనకు. అక్కడ వెలుగు వెలుగు వెలుగుగానే కనపడుతుంది. వెలుగు నుంచి జగత్తునంతా చూస్తున్నాం కానీ వెలుగు చేతికి అందదు, అందినట్టుగా అందుతుంది కానీ అందదు. అట్లనే పరమాత్ముడి యొక్క తత్వము, ఆ పరమాత్మ నుండి జగత్తు ఆవిర్భవించింది, స్వామి నుంచినే సృష్టి అయినటువంటిది. చైతన్య రూపుడైనటువంటి ఆ పరమాత్మ ద్వారానే ఈ జగత్తు ప్రకటమవుతూ ఉన్నది అని తెలుసుకోవచ్చు మనం. ఆ చైతన్య రూపుడైనటువంటి పరమాత్ముడి యొక్క వాడి ద్వారానే జగత్తంతా ప్రకటమవుతుంది. కానీ వాడి ద్వారా ఇదంతా ప్రకటమవుతుంది, మనం కనపడుతుంటే వాటి ద్వారానే అవుతున్నది. కానీ అదేది అదంతకదే కావటం లేదు, అది వాటి ద్వారా అవుతున్నది, చేస్తున్నాడు. అయితే దొరుకుతాడా, దొరకడు. అందుతాడా, అందడు. వాడి కలర్ ఏమిటి, లేదు. వాడి పొడవు ఏమిటి, తెలియదు. బుద్ధికి అందుతాడా, లేదు. కర్మగా కానీ చేస్తున్నాడు. ఎంత విచిత్రం అండి, దేనికి అందని వాడు పరమాత్ముడు. అయితే సాక్షి ఏమిటి, సాక్షికి అందనేటువంటి వాడు. అయితే ఎవరు వాడు, సాక్షే వాడు. తలంత తిరిగిపోతుంది మనకు కదా ఈ మాటలు వింటుంటే. నిదానంగా యోచన చేయాలి మనం. ఏమిటి ఉంది అంటారు, లేదంటారండి, ఏంటండి అనిపిస్తుంది మనకు. మనకు ఈ జగత్తులో మనం పూర్తిగా కిందికి దిగి జారిపడి పుట్టినటువంటి వాళ్ళు మనం. అందుకని మనం ఆ చిన్న బుద్ధితో యోచన చేస్తూ మనకు సంపూర్ణమైనటువంటి డీటెయిల్స్ కావాలి. జై గురుదత్త, నారాయణ నారాయణ నారాయణ.